ఏలూరు జిల్లా మండల పరిషత్ కార్యాలయంలో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు వివరాలకు వెళ్తే నూజివీడు మండల పరిషత్ కార్యాలయంలో వారం క్రితం చోరీకి గురైన రెండు టీవీలు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి రెండు ఎల్ఈడీ టీవీలు అపహరించిన దుండగులు ఆరోగ్యం బాగలేక సెలవులు ఉన్న ఎంపీడీఓకి సమాచారం ఇచ్చిన కార్యాలయ సిబ్బంది ఎండీఓ ఆదేశాల మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సూపరింటెండెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏలూరు సీసీఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని ఎండీఓ కార్యాలయ సిబ్బంది మరియు నూజివీడు పట్టణ సీసీఎస్ సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన తీరును పరిశీలించి సిఐ క్లోజ్ టీం వద్ద వివరాలు సేకరిస్తారని మరో గంటలో రానున్నట్లు సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. నేరం జరిగిన తీరును వేలిముద్రల సేకరణ అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తామని అన్నారు. లాస్ట్ శనివారం కూడా సర్వేనా? నా శనివారం సెకండ్ సాటర్డే ఆదివారం సార్ అంటే శనివారం లైట్ జరిగిందో ఆదివారం లైట్ జరిగిందో మీకు తెలియదు సార్. మూడు రోజులు ఇప్పుడే సార్ అంటే శుక్రవారం నైట్ శుక్రవారం నైట్ కానీ శనివారం నైట్ కానీ ఆదివారం నైట్ కానీ మూడు రోజులు ఇప్పుడైంది జరిగింది. ఇది 40 mm అండి సార్, 40 cm ఇంచెస్ సార్. ఈ కారణం పసుపు జల్లేదు, నీటి రోజుల్లో కూడా ఫింగర్ప్రింట్స్ ఇవ్వాలి సార్. కారణం పసుపు అనేది కారణం సార్, పసుపు కూడా ఉంది సార్. ఇది ఎవడో ఐ థింక్ ప్రొఫెషనల్ లేకపోతే కారణం చాలా శాతపడి చేశారు సార్. మళ్ళీ ఇక్కడ శాతపడి అక్కడ ముగ్గులు వేసి